హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంకా దేవీ నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి. అయితే దేవీ నవరాత్రుల పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా, అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి, నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా, ఒకవేళ 9 రోజులు కుదరకపోతే ఏం చేయాలి, ఈ 9 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా, రోజు కొబ్బరికాయ కొట్టాలా, ఒకవేళ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, కలసం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం పెట్టాలా, అయితే ఏ నియమాలు పాటించాలి, ఒకవేళ అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి, అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకవేళ ఒక రోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టొచ్చా లేదా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రుల పూజ చేయవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు మీకు వస్తాయి కదండి. అయితే ఈ సందేహాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను. అయితే మీరు వీడియోని మొత్తం చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఒకవేళ మీరు కొంచెం ఫాస్ట్గా వీడియోని చూడాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకుని చూడండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఈ 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే అక్టోబర్ 3వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయండి. ఇంకా అక్టోబర్ 11వ తేదీతో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అక్టోబర్ 12వ తేదీనే మనకి విజయదశమి అంటే దసరా పండగ. అయితే అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 అవతారాల్లో దర్శనమిస్తారండి. అయితే అమ్మవారు ఈ 9 రోజులు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, వాహనాలకి పూజ ఎప్పుడు చేయాలి, సమ్మి పూజ ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంతకు ముందే వీడియోస్ అయితే పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఏమేమి పూజలు చేసుకోవాలి, అమ్మవారి అలంకరణలు ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకా దేవీ శరణ నవరాత్రులు అంటేనే చాలా విశేషం అండి. అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలనే ఆతృత మీలో ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుందండి. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదండి, ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అందుకనే మన ఇంటిని మన మనసుని ఎంతో పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణా కటాక్షం అన్ని మన పైన ఉంటాయి. అందుకనే ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా పూజా మందిరం ఎంతో కలగా ఉండేటట్టు ఆ అమ్మవారే మన ఇంటికి విచ్చేస్తున్నట్టుగా భావించి మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టుకోవాలండి. అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరు ముందుగానే ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత క్లీన్ చేయడం కాకుండా ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ముందు రోజు అక్టోబర్ 2వ తేదీన బుధవారం అమావాస్య వస్తుందండి. అమావాస్య పట్టింపు లేని వారు ఈ 2వ తేదీన బుధవారం మీరు క్లీన్ చేసుకోవచ్చండి. అయితే కొంతమంది అమావాస్య రోజున ఇలాంటి క్లీనింగ్ లాంటివి అయితే పెట్టుకోరు. అలాంటి వారు దానికన్నా ముందు రోజు అక్టోబర్ 1వ తేదీన మంగళవారం వచ్చిందండి, ఈ రోజు అయితే అస్సలు శుభ్రం చేసుకోకూడదండి. మనం ఇలాంటివి ఏవైనా సరే క్లీనింగ్ లాంటివి అంటే మనం పూజా మందిరంలో అన్ని పటాలన్నీ తీసి మనం క్లీన్ చేస్తాం కదా, అందుకని బూజులవి దులుపుతాం కదా, అలాంటి పనులన్నీ కూడా మనం మంగళవారం శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, అందుకని ఈ రోజు చేయకూడదండి. అయితే మరి ఎప్పుడు క్లీనింగ్ చేసుకోవాలండి అని అంటే 2024 సెప్టెంబర్ 29వ తేదీన ఆదివారం కానీ సెప్టెంబర్ 30వ తేదీన సోమవారం కానీ మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే మాకు ఈ డేట్స్లో ఏ డేట్స్ కూడా మాకు కుదరవండి, మాకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే వారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ 9 రోజులు మేము పూజ చేసుకోలేమండి, అమ్మవారికి ఏదో ఒక రోజు 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసుకుంటాం అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజులు ఏమేమో వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలండి అని అంటే అమ్మవారి ఫోటో కానీ ఇంకా పూజలో పెట్టే ఒత్తులు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ఎప్పుడెప్పుడు తెచ్చుకోవాలనంటే మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజు అంటే 3వ తేదీన గురువారం అయినా సరే మీరు సామాగ్రి అన్నీ కూడా ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకోవచ్చండి. ఆ రోజు మాకు కుదరదండి, మాకు టైం సరిపోతాను అనుకుంటే ముందు రోజు 2వ తేదీన అమావాస్య వస్తుందండి, ఇంకా 1వ తేదీన మంగళవారం వస్తుంది. అయితే కొంతమందికి కొంత సెంటిమెంట్లు అయితే ఉంటాయండి, అంటే అమావాస్య రోజున కానీ మంగళవారం పూట కానీ ఏవైనా పనులు చేస్తే మధ్యలో ఆటంకాలు ఏర్పడతాయని కొంతమంది సెంటిమెంట్గా భావిస్తారు. అలాంటి వారు
ఈ రెండు రోజులు వదిలేసి సోమవారం అయితే మీరు పూజా సామాగ్రి ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాంటి సెంటిమెంట్లు అవి ఏమీ లేవండి అని అనుకునేవారు మంగళవారం అయినా సరే మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రుల పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం, ఆనవాయితీ ఇలాంటిది ఏమైనా ఉండాలా అని అంటే ఏమీ అవసరం లేదండి. మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి అనే గట్టి సంకల్పం ఉంటే చాలు, ఆ అమ్మవారికి పూజలు అనేవి మీరు 9 రోజులు చేసుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి. మేము కొత్తగా అమ్మవారిని పూజించాలనుకుంటున్నాము అని అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చండి. అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అని అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే మంచిదండి. ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఈ సంవత్సరం చేసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ మాకు ఆటంకం వచ్చిందండి, మరి పర్వాలేదా అంటే ఏమీ పర్వాలేదండి. అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారో ఆ అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుంది. అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా. ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అని అంటే అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటారండి. అయితే కొంతమంది ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే పెట్టుకుంటారండి. అయితే కొంతమంది ఇలా ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోకూడదని అయితే ఏమీ లేదండి. ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారు ఒగ్గురు రూపంతో ఉంటారని, ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని అని నమ్ముతారు. మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి. ఆ అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు కానీ తన బిడ్డలపైన కాదండి. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజ అనేది చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మన పైన ఉంటాయండి. అయితే మేము ఎప్పుడు కూడా ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని మేము ఎప్పుడు కూడా పూజలో పెట్టుకొని పూజనైతే చేస్తామండి. మా పూజా మందిరంలో ఎప్పుడు అమ్మవారు ఉంటూనే ఉంటారు. దుర్గాదేవి నవరాత్రుల్లో మాత్రం దుర్గాదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకొని మేము పూజనైతే చేసుకుంటామండి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలు అవి ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారు పెట్టుకోవడం అది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదండి. అయితే వాళ్ళు ఏం చేయాలనంటే మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారు ఫోటోలు అయితే ఉంటాయండి. మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా దొరకలేదండి. మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలే లేవు, మరి ఫోటో లేకపోతే మేము పూజ చేసుకోవడానికి కుదరదా అని అంటే కుదురుతుందండి. ఆ అమ్మవారు 9 రోజులు 9 అలంకారాల్లో దర్శనమిస్తారు కాబట్టి 9 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అంటే లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, సరస్వతీదేవి అమ్మవారిని కానీ, పార్వతీదేవి అమ్మవారిని కానీ, ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా అని అంటే నిజంగా 9 రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం, అదృష్టం మీకు ఉంటేనే ఆ అమ్మవారికి సేవ అనేది చేసుకోగలుగుతారండి. నిజంగా 9 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 9 రోజులు మాకు కుదరవండి అని అనుకునేవారు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు 8వ రోజు 9వ రోజు ఇలా ఈ 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా మాకు కుదరవండి అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించండి. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. అయితే ఈ 9 రోజుల్లో ఏ రోజు చేసుకోవాలండి అని అంటే నవరాత్రులు మొదటి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి రోజు కానీ మీరు చేసుకుంటే చాలా మంచిదండి. మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదండి అని అనుకునేవారు కనీసం దశమి రోజైనా సరే నిండు మనసుతో ఆ అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళైనా సరే పూజ చేసుకొని ఆ అమ్మని దర్శించుకోండి. అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలని అంటే ఏమీ అవసరం లేదండి. మీకు ఆనవాయితీ ఉంది అని అంటే కలశం అఖండ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మాకు అలాంటి ఆనవాయితీ అది లేదని అనుకునేవారు అమ్మవారికి ఆ రెండు పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా మేము కలశస్థాపన చేసి అఖండ దీపారాధనతో అమ్మవారిని పూజిస్తాము అని అనుకునేవారైతే మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అయితే ఒక్క సంవత్సరం పెడితే ప్రతి సంవత్సరం కూడా మీరు దాన్ని పాటించాలండి. ప్రతి సంవత్సరం కూడా మీరు కలశస్థాపన చేయాలి, అఖండ దీపం అయితే పెట్టాలి. అయితే ఈ కలశస్థాపన చేసేటప్పుడు అఖండ దీపం కూడా పెట్టాలా అంటే అవసరం లేదండి. మీరు రెండు పెట్టుకోవాలనుకుంటే రెండు పెట్టుకోవచ్చు,
లేదంటే ఒక్క కలసం మాత్రమే పెట్టుకొని పూజ చేసుకుంటామని అనుకుంటే కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కలసం పెట్టకుండా అఖండ దీపమే పెట్టుకుంటామని అనుకుంటే అఖండ దీపం కూడా మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే మీరు కలసం పెట్టుకున్నా అఖండ దీపం పెట్టుకున్నా సరే చాలా నియమాలు అనేవి పాటించాలండి. 9 రోజులు కలసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. అలాగే అఖండ దీపం కూడా 9 రోజులు కొండెక్కకుండా చూసుకోవాలి. అఖండ దీపం కలస స్థాపన చేసేవారు ఇంట్లో నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంటికి తాళం వేసుకొని బయటికి వెళ్ళకూడదు. నేలపైనే పడుకోవాలి. ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమీ కూడా తినకూడదు. ఎవరితో గొడవలు పడడం కానీ మన మనసులో చెడు బుద్ధి ఉంచుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదండి. ఇది 9 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 9 రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజనైతే చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునే వారు మాత్రమే కలసాన్ని అఖండ దీపం అయితే పెట్టుకోండి. అలా మేము అంత నియమనిష్టలతో చేయలేమని అనుకునేవారు ఆ 2 లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే నవరాత్రుల్లో కలస స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి 9 రోజులు పూజ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపుల్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంక తర్వాత మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా, కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అశుభంగానే భావిస్తామండి, ఒక సెంటిమెంట్గానే భావిస్తాము. అందుకని అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమదిలో ఉన్న ఒత్తి తీసేసి మళ్ళీ కొత్తగా ఒత్తి వేసి కొద్దిగా ఆయిల్ వడ్డించి అదే ఆయిల్లో వడ్డించాలండి. ఆ పాత ఆయిల్ తీయన అవసరం లేదు. అదే ఆయిల్లో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వడ్డించి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక తర్వాత ఈ 9 రోజులు అమ్మవారికి పూజ చేసేవారు రోజు తలస్నానం చేయాలా, రోజు కొబ్బరికాయ కొట్టాలని అంటే మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉందని అనుకునేవారు 9 రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోండి. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదండి, మాకు ఆరోగ్యం అంతగా బాగుండదు అని అనుకునేవారు రోజు తప్పించి రోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. తలస్నానం చేయలేని వారు కంఠస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇంక తర్వాత అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలని అంటే 9 రోజులకి 9 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం 9 కొబ్బరికాయలు అయితే కొట్టాలండి. అలా ఏమీ లేదండి అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టొచ్చండి, పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ మేము అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేశామండి. అయితే మాకు మధ్యలో పీరియడ్స్ వచ్చాయి. అయితే మేము ఏం చెయ్యాలని అంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే ఆ సరౌండింగ్స్కి రాకుండా ఉంటాము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు అనేవి చేయించవచ్చు. అలా మా ఇంట్లో ఎవరు లేరండి అని అనుకుంటే ఎవరి చేత అయినా సరే మీరు పీఠాన్ని ఎత్తిపెట్టించేయండి. మీకు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగులు ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇంట్లో మేము ఒక్కలమే కాదండి, మా పిల్లలు 2 ఆడవాళ్ళు ఉంటామండి. మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి వారు ఏం చేయాలండి అని అంటే, మీకు పూజ గది సపరేట్గా ఉంది అని అనుకుంటే వారికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వారికి అన్నీ కూడా మీరు అందించండి. మీరు చక్కగా పూజా రూమ్లో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలా మాకు లేదండి, మేము పూజా పీఠం మేము హాల్లోనే పెట్టుకుంటాము, హాల్లో నుండే డేట్ అయిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనుకుంటే మాత్రం వెంటనే పూజా పీఠాన్ని ఎత్తిపెట్టేయాలండి. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలు గాలి అది ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళా అదే రకం నైవేద్యం చేసి పెట్టొచ్చా లేదా అని అంటే, ముందుగా అమ్మవారికే కాదండి ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసండి, మేము చేయగలుగుతాము అని అనుకునేవారు 9 రోజులు 9 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చండి. మాకు ఇలాంటివి ఏమీ రావండి అని అనుకునేవారు మీకు ఏది చేయగలిగితే, మీకు ఏది వస్తే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చండి. మాకు ఒక్క పులిహోర మాత్రమే వచ్చండి, మరి ఆ పులిహోరే రోజు అమ్మవారికి
నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి, ఏమీ పర్వాలేదు. అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోవాలనుకునే వారు పరమాన్నం, పులిహోర, ఇంకా వడపప్పు, చెలిమిడి, పానకం, బెల్లం, ఇలా ఏది సింపుల్గా మీకు వస్తాయో అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత అమ్మవారికి పూజ చేస్తే కనుక 9 రోజులు ఉపవాసం ఉండాలని అంటే, మీరు అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు, 9 రోజులు ఉపవాసం ఉంటాము అని సంకల్పం తీసుకున్నవారు 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుందండి. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం అయితే చేయొచ్చండి. మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు, ఏవైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తాగొచ్చు, ఏమీ పర్వాలేదు. అలా మేము ఉండలేమండి అని అనుకునేవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ అయ్యేంత వరకైనా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే మీరు తినొచ్చండి. ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలని అయితే ఏమీ లేదండి. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలనే ఆశ అయితే ఉంటుంది కదా, అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అని అంటే, మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసినా, అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటాము అని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఏంటండి అని కూడా అడుగుతున్నారండి. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే, పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదండి. మేము పీఠం అది వేసుకొని పూజనైతే చేసుకోవట్లేదండి. మామూలుగా రోజు అమ్మవారికి మా పూజా మందిరంలోనే పూజనైతే చేసుకుంటున్నాము. మరి మేము కూడా పాటించాలనంటే మీరు అవసరం లేదండి. నిత్య పూజలాగానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటున్నారు కాబట్టి మీరు బ్రహ్మచర్యం అయితే ఏమీ పాటించడం అవసరం లేదు. నేలపైన కూడా పడుకోని అవసరం లేదండి, కానీ నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్, నవరాత్రుల పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చండి. 6వ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 6వ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, కానీ మీరు 9 రోజులు కాకుండా ఏదో ఒక రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేము కదా, అందుకనే ఒక్కరోజు పూజ చేసుకొని ఆ అమ్మవారికి చెప్పుకోండి. అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే నెక్స్ట్ నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటాము అని అమ్మవారికి చెప్పుకోండి. ఇంకా తర్వాత అమ్మవారిని ఒక్కసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదండి. అయితే మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ అది చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది కదండి, మరి అలా కదలవచ్చానంటే అలా కదలవచ్చండి, పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం లాంటివి కానీ చెయ్యకూడదు. ఇంకా తర్వాత ఆ దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి, ఆడవారు పూజ చేయాలా మగవారు పూజ చేయాలని అంటే ఎవరైనా సరే చేయవచ్చండి. ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వితంతువులు, ఇలా ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చండి, దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదండి. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదండి. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటారండి, అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి ఏమీ అమ్మవారికి పూజ చేయడం, ఎక్కువగా పూజ చేయడం లాంటివి ఏమీ చెయ్యరు. ఇంకా తర్వాత అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలనంటే, అవునండి, ఆది దేవుడు వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి. ఇంకా ఇంతేనండి, దేవి నవరాత్రులకు సంబంధించిన చాలా డౌట్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే మనకి ఒక డౌట్ క్లియర్ అవ్వగానే ఇంకొక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నాకు కూడా అలానే అవుతాయండి, నాలాగే మీలో ఎవరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ పూజా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఆ పూజా వీడియోస్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో ద్వారా కొన్నైనా మీకు సమాధానాలు దొరికాయని అనుకుంటే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.